టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే ట్వంటీ సిక్స్త్న ప్రిలిమ్స్ ఉంది మరి ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి అనుసరించాల్సిన స్ట్రాటజీ ఏంటి సో ఈ స్ట్రాటజీ గురించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అయినటువంటి ఇషితా కిషోర్ ఏం చెప్తున్నారు సో ఇషితా కిషోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ సో దీని గురించి తెలుసుకునే ముందు ఒక అనౌన్స్మెంట్ యూపీఎస్సి ప్రిలిమ్స్ పాంచజన్య అనే పేరుతో సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్ రివ్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే పాలిటీ ఎకానమీ హిస్టరీ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వాన్మెంట్ వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనమాట ఇది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ నుంచి ఉంటుంది అండ్ ఇది డైలీ టూ అవర్స్ క్లాసు మొత్తం అరవై రోజుల పాటు ఉంటుంది దీంట్లో ప్రతి సిక్స్ సబ్జెక్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చెప్తారు అలాగే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్ దెర్ విల్ బీ అ టెస్ట్ ఆన్ కరెంట్ అఫైర్స్ అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ గ్రాంటెస్ట్ ఉంటుంది ఎకానమీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటుంది ఇలా సో మొత్తం సిక్స్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ టెస్ట్ ఉంటాయి అన్నమాట దాంతోపాటు ఇది కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కూడా ఇస్తారు సో దీనికి అటెండ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి సో ఇషితా కిషోర్ ఒపీనియన్లో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలంటే కొన్ని క్లాసులు అటెండ్ అవ్వాలి అటెండ్ ది క్లాసెస్ జనరల్గా అందరూ క్లాసులు అటెండ్ అవుతారు లిసన్ దెమ్ కేర్ఫుల్లీ టేక్ డౌన్ సమ్ రన్నింగ్ నోట్స్ అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ కొన్ని పాయింట్లు టీచర్లు నొక్కి చెప్తుంటారు స్పెసిఫిక్గా చెప్తుంటారు ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తుంటారు అటువంటివి హైలైట్ చేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత రివిజిట్ ద నోట్స్ అంటే రివైజ్ చేయండి వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే సే సపోజ్ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన వెంటనే భోజనం చేసిన వెంటనే ఇది నోట్స్ రివిజన్ చేసుకోండి రివిజన్ చేసుకుంటూ మళ్ళీ క్విక్ షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి తర్వాత ఎన్సిఆర్టీస్ హిస్టరీ జాగ్రఫీ పొలిటికల్ సైన్స్ జనరల్ సైన్స్ వీటికి సంబంధించి ఎన్సిఆర్టీస్ అన్నీ చదవండి అంటే సిక్స్త్ టు టెన్త్ వరకు సోషల్ స్టడీస్ పుస్తకాలు ఉంటాయి లెవెన్త్ ట్వెల్త్లో హిస్టరీ జాగ్రఫీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ జనరల్ సైన్స్ ఇట్లా ఉంటాయి ఇట్లా సబ్జెక్ట్ వైజ్గా చదవండి కాకపోతే ఒక సబ్జెక్ట్కి ఒకటే పుస్తకం చదవండి మల్టిపుల్ బుక్స్ చదవకండి అంటే స్టాండర్డ్ బుక్స్ చదవాల్సి వచ్చినప్పుడు ఇక కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయండి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ ది ఎగ్జామ్ ఆర్ బేస్డ్ ఆన్ ది కరెంట్ అఫైర్స్ సో దీనికోసం ఏదైనా ఒక మ్యాగ్జిన్ చదవండి ఏదైనా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మ్యాగ్జిన్ కావచ్చు లేకపోతే ఏదైనా ఒక పబ్లికేషన్ మ్యాగ్జిన్ కావచ్చు ఎందుకంటే ఈ మ్యాగ్జిన్స్లో వీళ్ళు మొత్తం కంపైల్ చేస్తారు అన్నిటికీ సంబంధించినటువంటి పీఐబీసు హిందూ పేపరు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలా అన్నిటికీ సంబంధించినటువంటి కంపైలేషన్ అనేది ఉంటుంది ఇది ఇది వీటికి సంబంధించినటువంటి మ్యాగజిన్ ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక వెబ్సైట్ ఒక న్యూస్ పేపర్ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి ఇక నోట్స్ విషయానికి వస్తే డోంట్ రైట్ టూ మచ్ ఆఫ్ నోట్స్ డిజిటల్ నోట్స్ తయారు చేసుకోండి డిజిటల్ నోట్స్ అంటే మీ ల్యాప్టాప్లోనో లేకపోతే మీకు ఉన్న ట్యాబ్లోనో ఇట్లా డిజిటల్ నోట్స్ తయారు చేసుకుంటే దాన్ని ఎడిట్ చేసుకోవడం అవసరం ఈజీగా అవుతుంది ఎందుకంటే కొంత సమాచారం మనం అనవసరమైనది పెట్టేసుకుంటూ ఉంటాం అనవసరమైన దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు అవసరమైన వాటిని కొత్తగా వచ్చే వాటిని ఇన్కార్పొరేట్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి డిజిటల్ నోట్స్ అయితే బెటర్ ఇక ఎంసీక్యూ సాల్వింగ్ ఈజ్ అనదర్ టెక్నిక్ అంటే మీ ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో ఏ పుస్తకం నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ రావు కాబట్టి ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే ఎంసీ ప్రాక్టీస్ అవుతాయి అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కోరి రిలేట్ చేసుకోవచ్చు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఈ టెస్ట్ సిరీస్లో ఎలా ఉన్నాయి ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా టెస్ట్ సిరీస్లో ఇస్తుంటారు క్వశ్చన్స్ కాబట్టి కోరిలేట్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ ప్రాపర్గా అవుతుంది అండ్ పీవై క్యూస్ విషయంలో కంపల్సరీగా పీవై క్యూస్ ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఈ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మనం చదివే దాంట్లో అనేది అర్థమవుతుంది అనమాట ఎందుకంటే ఎగ్జామినర్ కొన్ని ఏరియాస్ని బాగా ఫోకస్డ్గా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు సపోజ్ కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ మీద ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ ఇస్తున్నారు గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఆర్ లేకపోతే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ లేకపోతే పార్లమెంట్ పవర్సు ఇటువంటి పార్లమెంట్ రిలేటెడ్గా ఉండే అంశాల మీద డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మన ప్రయారిటీ ఏరియాస్ ఏంటి హై ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అలాగే ఈ క్వశ్చన్స్లో ఉపయోగిస్తున్నటువంటి టెర్మినాలజీ ఏంటి ఆ భాషని అర్థం చేసుకోవడం కూడా ఎందుకంటే చాలామంది మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఆ తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటారు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయినా కానీ వాళ్ళకి చాలా పదాలు అర్థం కావు కాబట్టి వీళ్ళకి ఈ క్వశ్చన్ పేపర్లో వస్తున్నటువంటి ఇంగ్లీష్ ఏంటి ఆ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ ఏంటి ఆ లాంగ్వేజ్లో ఉపయోగించేటటువంటి టెర్మినాలజీ ఏంటి అర్థం అవుతుంది అనమాట ఈ పీవై క్యూస్ చూడడం వల్ల దానివల్ల ఈ పీవై క్యూస్ వల్ల మన ప్రిపరేషన్కి ఒక లిమిట్ ఏర్పడుతుంది లిమిట్ ఏర్పడినప్పుడు యునో మనం ప్రాపర్గా సైంటిఫిక్గా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా ప్రీవి క్యూస్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీ ప్రిపరేషన్లో ఒక రియల్ డిఫరెన్స్ అనేది కనపడుతుంది అనమాట తర్వాత ఎలిమినేషన్ టెక్నిక్ గురించి కూడా ఏంటంటే వెన్ యూ సీ ది ఆప్షన్స్ వీ కెన్ అండర్స్టాండ్ ది ఎలిమినేషన్ అండ్ జనరేట్ ది ఆన్సర్ ఫ్రమ్ ద ఎలిమినేటెడ్ ఎలిమెంట్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొన్ని క్వశ్చన్ పేపర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు సుమారుగా ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్గా ఉన్నాయి కాబట్టి ఈ నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ నుంచి కూడా ఎలిమినేషన్ మనం ఐడెంటిఫై చేయగలగం అలా ఎలిమినేషన్ టెక్నిక్ను ఫాలో కాండి అలాగే టెస్ట్ సిరీస్ కంపల్సరీగా ఏదో ఒకటి రాయండి చూస్ ఎనీ వన్ టెస్ట్ సిరీస్ అని ఒక మార్కెట్లో మనకి ఢిల్లీ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఇట్లా అనేక రకాల ప్రాంతాల నుంచి అనేక రకాల టెస్ట్ సిరీస్లు సుమారుగా ఒక మూడు నాలుగు వందల రకాల టెస్ట్ సిరీస్లు ఉంటున్నాయి కాబట్టి మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో ఏదైతే అందుబాటులో ఉంటుందో మీకు కన్వీనియంట్ ప్రైస్కి దొరుకుతుందో అలాంటి ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి ఎందుకంటే ఇంత పోటీలో ప్రతి టెస్ట్ సిరీస్ కూడా కాంపిటేటివ్గానే ఉంటుంది సో ఈ కంప్ ఈ టెస్ట్ సిరీస్ వల్ల ఏమవుతుందంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఈ టెస్ట్లలో మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇది ఒక సిమ్యులేషన్ టెక్నిక్గా ఉపయోగపడుతుంది అండ్ అలాగే మీరు టెస్ట్ సిరీస్ రాసినప్పుడు వంద మందిలో ఖర్చు మధ్యలో వంద మంది మధ్యలో కూర్చుని రాసినప్పుడు ఆ రియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ సైలెన్స్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు సో దీనివల్ల ఇట్ హెల్ప్స్ యూ టు మేక్ యూ సెల్ఫ్ సైకలాజికల్లీ రెడీ ఫర్ ద ఎగ్జామ్ అంటే రాబోయే పరీక్షకి మీరు సైకలాజికల్గా సిద్ధంగా అవడానికి ఇది ఉపయోగపడుతుంది దీనివల్ల ఒక మైండ్ సెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది మీకు టెస్ట్లో ఎన్ని ఎంత స్కోర్ వచ్చింది అనేది వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఈ టెస్ట్ సిరీస్కి ఇట్లా ఫిజికల్గా అటెండ్ అయ్యి సీరియస్గా రాయడం వల్ల మీరు ఎగ్జామ్ హాల్లో నర్వస్నెస్ అనేది లేకుండా ఉంటారు తర్వాత ఈ ఓఎంఆర్ ఫిలప్ చేయడం ఎట్లా ఒక ముప్పై మూడు ఎందుకంటే ఓఎంఆర్ ఫిలప్ చేయడం అనేది ఇప్పుడు బాల్ పెన్తో జరుగుతుంది కనుక బాల్ పెన్ ఒక్కసారి ఓఎంఆర్ ఫిలప్ చేసేవంటే దాన్ని మార్చలేదు ఇంకా కాబట్టి ఏం చేయండి అంటే వరుసగా మీరు క్వశ్చన్ పేపర్లో చదివేటప్పుడు థర్టీ త్రీ క్వశ్చన్స్ చదువు చదివేసేయండి ఫస్ట్ చదివేసిన తర్వాత పెన్సిల్తో వాటికి మార్కులు మార్క్ చేసుకుంటా ఆన్సర్స్ మార్క్ చేసుకుంటా క్వశ్చన్ పేపర్లోనే మార్క్ చేసుకుంటే వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఓఎంఆర్ షీట్ తీసుకుని ఆ ముప్పై మూడు క్వశ్చన్లకి బబ్లింగ్ చేసేయండి ఆన్సర్లు బట్టి అలాగే ప్రతి ముప్పై మూడు క్వశ్చన్లకి మళ్ళీ ఇంకో ముప్పై మూడు క్వశ్చన్లు ముప్పై మూడు క్వశ్చన్లు అట్లా మొత్తం వంద క్వశ్చన్లు ఈ రకంగా మీరు ఫిలప్ చేయొచ్చు తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్స్లో ఈజీ క్వశ్చన్స్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి ప్రతి ఒక్కరికి ఈజీ క్వశ్చన్స్ సుమారుగా థర్టీ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి వీటిని మేనేజబుల్ క్వశ్చన్ దే ఆర్ నాన్ నెగోషియబుల్ వీటి విషయంలో చాలా సీరియస్గా ఉండాలి ఈజీ క్వశ్చనే కదా మనం చదివిందే కదా అని లైట్ తీసుకోవద్దు ఆప్షన్స్కి వెళ్ళేటప్పుడు ఆప్షన్ చదివేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సో డోంట్ కమిట్ ఎనీ సిల్లీ మిస్టేక్స్ ఎందుకంటే మనకి తెలిసిన ప్రశ్నలకే తప్పు ఆన్సర్లు పెట్టడం అనేది సుమారుగా పది క్వశ్చన్ల వరకు జరుగుతుంది అలాంటి సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటాం కాబట్టి తెలిసిన దానికి తప్ప తప్ప ఆన్సర్ పెడితే ఇక తెలియని దానికి తప్ప ఆన్సరే పెడతాం సో కాబట్టి ఒక తెలిసిన క్వశ్చను మీరు చదివిన క్వశ్చను ఎగ్జామ్లో కనపడంగానే ఆ టాపిక్ ఇక మనకి ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది కాబట్టి ఎగ్జైట్ కాకండి కామ్గా కూల్గా ఉంటూ ఆ తెలిసిన క్వశ్చన్ని కూడా ప్రాపర్గా చదివి ఆన్సర్ పెట్టండి ఇక డిఫికల్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే మీకు డిఫికల్ట్ అంటే మిగతా వాళ్ళకు కూడా డిఫికల్టే నేను మాట్లాడేది సీరియస్ ఎక్స్పీరియన్స్ గురించి కాబట్టి ఒక క్వశ్చన్లో చివరి పదం వరకు లాస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి చివరి పదం వరకు చదవండి ప్రతి పదాన్ని చదివి అర్థం చేసుకోండి మొత్తం క్వశ్చన్ని రీడ్ చే చదవండి దానివల్ల మీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ని ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారానో ఎలాగోలాగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి ఇది చాలా మందికి ఉండేటటువంటి తొంభై శాతం మంది అభ్యర్థులకు ఉండేటటువంటి ఇష్యూ ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఎన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి అప్రాక్సిమేట్లీ ఎయిటీ సిక్స్ నుంచి నైంటీ ఫోర్ వరకు ఆన్సర్ చేయాలి అంటే యావరేజ్న తొంభై క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి ఇది ఈ యావరేజ్ పెట్టుకోండి తొంభై కన్నా ఎక్కువైతే అది అంటే మొత్తం ఉండదు వంద క్వశ్చన్లు వంద క్వశ్చన్లు తొంభై క్వశ్చన్లు యావరేజ్ని ఆన్సర్ చేస్తే బెస్ట్ అండ్ సీశాట్ విషయానికి వచ్చేటప్పటికి సీశాట్ పేపర్ క్యాట్ పేపర్స్ ఇప్పుడు ఈ కామన్ అడ్మిషన్ టెస్ట్కి సంబంధించిన ఎంబీఏ క్వశ్చన్ పేపర్లు ఉంటాయి కదా ఆ క్యాట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి సంబంధించిన పీవై క్యూస్ ప్రాక్టీస్ చేయండి సిశాట్ని లైట్ తీసుకోవద్దు చాలామంది ఈ సీశాట్ని లైట్ తీసుకుని చివరిలో నాలుగైదు క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోతుంటారు దానివల్ల సీనియర్స్ చాలామంది నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం జిఎస్లో నూట ముప్పై నూట నలభై మార్కులు వస్తున్నాయి కానీ సీశాట్లో మాత్రం ఫెయిల్ అవుతున్నారు కాబట్టి దీన్ని దిస్ ఇస్ ద రియల్ ఇష్యూ యాక్చువల్లీ ఇది క్లియర్ అయితేనే మీకు జిఎస్ సంబంధించినటువంటి ఎన్ని మార్కులు వచ్చినా ప్రయోజనం సో ప్రాక్టీస్ ది తర్వాత ఈ సీసా సీసాట్లో పర్టికులర్గా మనకి రెండు రకాల డైమెన్షన్స్ ఉన్నాయి క్వాంటిటీ వ్యాప్టిట్యూడ్ కాంప్రహెన్షన్ అనేది కాంప్రహెన్షన్ దాన్ని మీరు న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ ఆధారంగా ప్రాక్టీస్ చేయండి అంటే ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఆర్టికల్కి సంబంధించి మైండ్లో మీరు అనాలిసిస్ చేసుకొని దాంట్లో ఏం చర్చిస్తున్నాడు దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి నష్టాలు ఏంటి ఇటువంటి అంశాలన్నింటినీ అనలైజ్ చేసుకోవాలి ఇది మైండ్లో అనలైజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వచ్చేటప్పటికి ప్రాక్టీస్ అట్లీస్ట్ టూ ఏరియాస్ ఆర్ టూ క్వశ్చన్స్ ఆన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ డైలీ అక్రాస్ ఇయర్ ఇప్పుడు ఉన్న తక్కువ సమయంలో కనీసం ప్రతిరోజు ఒక టాపిక్ మీద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఉండే ఒక టాపిక్ మీద ప్రాక్టీస్ చేయండి ఫైనల్గా దెర్ ఆర్ నో ట్రిక్స్ అంటే చాలామంది షార్ట్ కట్లు ట్రిక్స్ టిప్స్ ఇవి అడుగుతుంటారు ఈ ట్రిక్స్ టిప్స్ ఏవి ఉండవు ఓన్లీ యువర్ నాలెడ్జ్ అండ్ హార్డ్ వర్క్ విల్ హెల్ప్ యూ టు క్లియర్ ద ప్రిబ్లమ్స్ ఎగ్జామ్ ప్రాక్టీస్ లాస్ట్ ఫైవ్ ఇయర్ ప్రీవి పీవై క్యూస్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద పీవై క్యూస్ డైలీ ప్రతిరోజు తప్పనిసరిగా ఎంతో కొంత టైం పీవై క్యూస్ మీద పెట్టండి సో ఈ వ్యూహంతో ఈ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా ఉంటాయి